ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా నిత్యం ఏదో ఒక టైంలో ప్రస్తావనకు వస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పెట్టుకున్న తాజా కూటమి గురించి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఎలా నిర్ణయం తీసుకుంటారు, అసలు పవన్ కళ్యాణ్ని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాడుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది, అసలు ఎందుకు ఈ రెండు కలిసి పొత్తు పెట్టుకున్నాయి, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమన్నా కలిసి వచ్చేది ఉందా, లేదంటే కనీసం జనసేన పార్టీకైనా ఏమన్నా కలిసి వచ్చేది ఉందా, ఇలాంటి రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్న టైంలో మళ్ళీ మరొకసారి ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి పిలుపు రావడం, ఆ కాల్కు స్పందించి ఆయన ఢిల్లీ వెళ్ళడం. అయితే ఇక్కడ ఢిల్లీ పర్యటన జరిగినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎందుకు వెళ్తారో, ఎందుకు వస్తారో, అసలు కేంద్రంలో ఎవరెవరు కలుస్తారో ఒక ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఇప్పటికీ ఒకటి ఉండిపోయింది, అమిత్ షా గారిని అలాగే మోదీ ప్రధాని మోదీని ఇంకా వాళ్ళు ఎందుకు పిలవలేదు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరితో భేటీ కాలేదు అనే దాని మీద ఇంకా ఆ ప్రశ్నలు అలాగే ఉండిపోయినాయి. అయితే ఇదే టైంలో ఎప్పుడైతే పవన్కి మళ్ళీ కాల్ వచ్చిందో, అసలు ఎందుకు వచ్చింది, ఏంటా కథ అనే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటంటే ఢిల్లీ ఎన్నికలు, ఎప్పుడైతే ఢిల్లీలో ప్రస్తుతం ఆ ప్రభుత్వం ఉంది, అక్కడ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ని ఢీకొట్టాలంటే మోడీ అలాగే అమిత్ షాల దగ్గర బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో వాళ్ళు కూడా కొంచెం ఆపసోపాలు పడుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే అక్కడ రాజకీయ వ్యూహకర్తగా ఢిల్లీ రాజకీయాలకు సంబంధించి ఆప్కు అనుకూలంగా ప్రశాంత్ కిషోర్ రంగంలో దిగడం అది కూడా ఒక రకంగా సంచలనం రేకెత్తించిన అంశమే. అయితే ఇదే టైంలో భారతీయ జనతా పార్టీ అక్కడ నెగ్గుకు రావాలి అంటే ఖచ్చితంగా ఒక స్టార్ క్యాంపెయినర్ని రంగంలోకి దించాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్ని ఆయుధాలు ప్రయోగించినా సరే ఢిల్లీలో వర్కౌట్ అవ్వట్లేదు, కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏం చేయాలి అనే దాని మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా ఢిల్లీకి పిలిపించారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటికైనా సైనా నెహ్వాల్ని బరిలోకి దించిన బీజేపీ తాజాగా కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలను అలాగే క్రికెట్ స్టార్లను క్రీడాకారులను కూడా ప్రచారానికి పిలుస్తోంది. ఈ క్రమంలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ సైతం ప్రచారానికి పిలిచారు ఈ నేపథ్యంలోనే బీజేపీ, అందుకే ఆయనకి ఇమీడియట్గా ఢిల్లీకి రమ్మని కాల్ వచ్చింది. ఎందుకంటే ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగానే ఉంటారు, తెలుగు జనాభా ఎక్కువగానే ఉంటారు, అలాగే తమిళ్ కేరళ కన్నడ వాసులు కూడా ఎక్కువగా ఉంటారు ఢిల్లీలో. ఎందుకంటే దక్షిణాదిలో పాపులర్ హీరో పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయనతో కనుక ఢిల్లీలో ప్రచారం చేయిస్తే బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడే అవకాశం ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా పిలిపించారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న అంశం. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు పవన్ ఈ ప్రచారం చేయక తప్పదు. ఎందుకంటే ఒక స్టార్ క్యాంపెయినర్గా ఆల్రెడీ మనం ముందే కొన్ని వీడియోలో చెప్పుకున్నాం, అవసరమైతే కర్ణాటకలో కానీ ఇంకెక్కడ, ఎందుకంటే సీఏఏలు ఈయన వాదన బలంగా వినిపించారు కాబట్టి సీఏఏకి సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఢిల్లీలో కూడా పవన్ ప్రచారం మొదలు పెడితే గనక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సానుకూల పవనాలు వీచే అవకాశం ఉంది ఈ పవన్ ద్వారా అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ప్రచారంలో రంగంలో దిగినా పవన్ కళ్యాణ్ దిగితే గనక ఆ లెక్కే వేరు ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈయన బాగా అందరికీ మంచి పాపులర్ నటుడు, అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి అందుకే ఇమీడియట్గా ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి కాల్ వచ్చింది అనేది ఒక సమాచారం. ఒకవేళ మరి ఎంతవరకు దానికి అంగీకరిస్తారు, ఒకవేళ అదే కనుక అయితే కనుక ఢిల్లీ ప్రచారంలో ఈయన పాల్గొంటారా, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా చేస్తారా లేదా ఏంటనే చూడాలి.